వన్డే వరల్డ్ కప్ 2023లో టీమిండియా 7వ మ్యాచ్లోనూ దూకుడు చూపిస్తోంది. ముంబైలోని ప్రతిష్టాత్మక వాంఖడే క్రికెట్ స్టేడియంలో శ్రీలంకతో రోహిత్ సేన తలపడుతోంది. ఇప్పటికే 6 విజయాలతో మంచి ట్రాక్ రికార్డ్ కలిగి ఉన్న టీమిండియా ఈ మ్యాచ్లో కూడా విజయం సాధించాలనే గట్టి పట్టుదలతో ఉంది. ఈ మ్యాచ్ గెలిస్తే భారత జట్టు పాయింట్ల పట్టికలో మళ్ళీ అగ్రస్థానానికి వెళ్లడమే కాకుండా సెమీస్థానం ఖరారు చేసుకుంటుంది. ప్రస్తుతం సౌత్ ఆఫ్రికా ఇండియా 12 పాయింట్లతో సమానంగా ఉన్న నెట్ రన్ రేట్ విషయంలో బ్రిటిష్ జట్టు కాస్త ముందుండడంతో ఫస్ట్ ప్లేస్లో కొనసాగుతుంది. కాకుంటే సౌత్ ఆఫ్రికాకు 7 మ్యాచ్లు ఆడి 1 మ్యాచ్లో ఓటమి పాలై ఉంది. అది కూడా నెదర్లాండ్స్ లాంటి పసికూన చేతిలో. ప్రస్తుతం 1 స్థానం కోసం టీమిండియా సౌత్ ఆఫ్రికా మధ్య గట్టి పోటీ నడుస్తోంది. పాయింట్ల విషయం పక్కన పెడితే శ్రీలంకతో మ్యాచ్కి ముందు మీడియా సమావేశంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాను ఎక్కడికి వెళ్ళినా ఎవరిని కలిసినా అందరూ వరల్డ్ కప్ అని అడుగుతున్నారని చెప్పాడు. అయితే ప్రస్తుతం అంతా బాగా నడుస్తుంది, కానీ ఈ వరల్డ్ కప్లో ఒక్క మ్యాచ్ కాస్త అటు ఇటు అయినా కూడా నేను బ్యాట్ కెప్టెన్ అయిపోతా అంటూ షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చాడు. మన దేశంలో క్రికెట్ను ఏ రేంజ్లో ప్రేమిస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే గతంలో కూడా టీమిండియా పలు సందర్భాల్లో ఆరంభం నుంచి అద్భుతంగా ఆడి కీలకమైన సెమీస్ ఫైనల్స్లో ఓటమి పాలైంది. కానీ ఈసారి అలాంటి తప్పు జరగడానికి వీల్లేదని భారత జట్టు మొత్తం గట్టి పట్టుదలతో ఉంది. ఇక శ్రీలంకపై విజయం సాధిస్తే టీమిండియా నేరుగా సెమీస్లోకి అడుగుపెడుతుంది. ఈ వరల్డ్ కప్లో అధికారికంగా సెమీస్ చేరిన తొలి జట్టుగా టీమిండియా నిలుస్తోంది. టీమిండియా తర్వాత సౌత్ ఆఫ్రికా సెమీస్ చేరే అవకాశం బలంగా ఉంది. ఇక 3-4వ స్థానం కోసం గట్టి పోటీ నెలకొంది. ఈ 2 స్థానాల కోసం న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, శ్రీలంక కూడా పోటీ పడుతున్నాయి. అయితే కివీస్, ఆసీస్కే ఎక్కువ ఛాన్స్ ఉన్నట్టు కనిపిస్తుంది. ఇక పాకిస్తాన్ లేదా ఆఫ్ఘనిస్తాన్ సెమీస్ చేరాలంటే కొన్ని అద్భుతాలు జరగాల్సి ఉంది. మరి లంకతో మ్యాచ్కి ముందు రోహిత్ శర్మ తన కెప్టెన్సీపై చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయంలో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.